Hi viewers, I'm Dr. Sharmila, Senior Consultant Pediatrician, Apollo Hospitals. ఇంతకు ముందు కరోనా వైరస్ గురించి మాట్లాడినప్పుడు వైరస్ ఇంకా ఇండియా రాలేదు. అప్పుడు జాగ్రత్తలు అవి అన్ని మాట్లాడాను. అయితే ఇప్పుడు ఇండియా వచ్చింది, పర్టికులర్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. అయితే భయపడాలా, పానిక్ అవ్వాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా అడిషనల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది మాట్లాడటానికే ఈ వీడియో. భయపడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. పానిక్ అసలు ఎందుకు అవుతున్నాము? ఇది బయాలజీ ఒక్కటే కాదు, మ్యాథ్ కూడా ఆలోచించండి. యాక్సిడెంట్స్ మూలాన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, ఇన్ఫెక్షన్స్, వేరే అన్ని ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి మూలాన చాలామంది చనిపోతున్నారు రోజు. వీళ్ళకంటే కరోనా మూలాన డెత్ రేట్ అసలు దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అయినా కానీ ప్రతిరోజు లేచి కూర్చుని బయటికి వెళ్లే ముందు ఇవాళ యాక్సిడెంట్లో చనిపోతామేమో అని భయపడుతున్నామా? మరి కరోనా గురించి ఎందుకంత భయపడుతున్నారు? 100లో లెస్ దాన్ 3 పీపుల్కి మోర్టాలిటీ ఉంది. అది కూడా ఎక్కడ? చైనాలో ఉన్న కేసెస్లోనే ఆ మోర్టాలిటీ రికార్డ్ అవుతుంది. అవుట్ సైడ్ చైనా ఇంకా తక్కువ, దాంట్లో 10వ వంతు మందిలోనే చనిపోవటం జరుగుతోంది. అయినా కానీ భయం మాత్రం విపరీతంగా ఉంది. అంత భయపడకండి, జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. డోంట్ పానిక్ బట్ బీ అవేర్ అండ్ బీ సేఫ్. ఏం చేయాలి? అవేర్ 2, హ్యాండ్ వాషింగ్, రెస్పిరేటరీ హైజీన్. హ్యాండ్ వాషింగ్ గురించి ఒక మాట చెప్పాలి. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ దొరకట్లేదని అందరూ విపరీతంగా మెడికల్ షాప్స్ మీద ఇన్వైట్ చేస్తున్నారు. అవసరం లేదు, సబ్బు లేదా ఇంట్లో? సబ్బుతో కడుక్కోండి. 30 సెకండ్స్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్, దానికంటే బెటర్ కాదు శానిటైజర్. ఎస్, శానిటైజర్స్ ఆల్కహాల్ బేస్డ్వి, సోప్ అంతా ఈక్వలీ ఎఫెక్టివ్. బట్ అవి లేకపోతే మనకి కరోనా వచ్చేసింది అన్నట్టుగా భయపడిపోతున్నారు. అలా ఏమి అవ్వదు. హ్యాండ్ శానిటైజర్స్ ఎక్కువగా పేషెంట్కి మధ్య వాడటానికి, మెడికల్ పర్సనల్కి, మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మాటిమాటికి వెళ్ళి 30 సెకండ్స్ నుంచుని అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే కంటే హ్యాండ్ శానిటైజర్తో కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. ఇళ్లలో ఉండే వాళ్ళకి, నాన్ మెడికల్ పీపుల్కి అంత అవసరమే లేదు. సోప్ అండ్ వాటర్, ఇది ఉన్న ప్రతి చోట యూఆర్ సేఫ్. హ్యాండ్ వాషింగ్ చేసుకోండి. చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇక్కడ టచ్ చేయకుండా ఉండండి. బిఫోర్ యు వాష్ యువర్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఎట్ హోమ్ ఆర్ ఎనీవేర్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2వది రెస్పిరేటరీ హైజీన్. పాటించాల్సింది ఎవరు? ముఖ్యంగా పాటించాల్సింది దగ్గు తుమ్ములు ఉన్నవాళ్ళు. వాళ్ళు తప్ప అందరూ కష్టపడిపోతున్నారు. దగ్గులు కానీ తుమ్ములు కానీ ఉన్నవాళ్ళు, ఐ సెక్రీషన్స్ కానీ, ఇలాంటి వాళ్ళు చేతులు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటూ మాటిమాటికి కడుక్కుంటూ తుమ్మినప్పుడు ఎల్బోలోకి తుమ్మటం, ఆర్ హ్యాండ్ కర్చీఫ్ ఆర్ టిష్యూ. అండ్ హ్యాండ్ కర్చీఫ్ అండ్ టిష్యూ ప్రాపర్ డిస్పోజల్. టిష్యూస్ అయితే హాస్పిటల్ బిన్స్ అయితే మేము ఎల్లో కలర్ బిన్స్ అంటాం, బట్ ప్రాపర్గా అవి పడేయటం. హ్యాండ్ కర్చీఫ్స్ అయితే ప్రాపర్ వాషింగ్, లాండ్రీ, క్లోత్స్ కానీ, జలుబులు దగ్గులు ఉన్న వాళ్ళ క్లోత్స్, ఇవన్నీ ప్రాపర్గా వాష్ చేయటం, మంచి ఎండలో ఆరబెట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 జాగ్రత్తలు వెరీ ఇంపార్టెంట్. ఇవి పాటిస్తున్నారా లేదో చూసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ హైజీన్ అండ్ రెస్పిరేటరీ హైజీన్, ఈ 2 కాకుండా ఇంకొక చిన్న జాగ్రత్త ఉంది. అదేంటంటే, అవతల వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళు ఓపెన్గా దగ్గుతున్నప్పుడు ఒక డిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 6 ఫీట్ మెయింటైన్ చేయగలిగితే అది కొంత సేఫ్. ఎందుకంటే ఇది డ్రాప్లెట్స్తో స్ప్రెడ్ అయ్యే వైరస్, అంటే వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న ఉమ్మితోట అన్నమాట, తుంపర మన మీద పడకుండా చూసుకోవటం. ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ లేదు, సో భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. 6 ఫీట్ దాటిన తర్వాత ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా కూడా అమ్మో నాకు వచ్చేస్తుంది అనుకోనక్కర్లేదు. 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్మోస్ట్ డైలీ నా వాట్సాప్లో వస్తున్న క్వశ్చన్స్ ఫ్రమ్ పేషెంట్స్, స్కూల్కి పంపించచ్చా పిల్లల్ని, పీడియాట్రిషియన్ కాబట్టి.
అండ్ పెద్దవాళ్ళేమో ఆఫీసులకు వెళ్ళటంలో భయపడాలా? అవసరం లేదు. ఇది కంటేజియసే కానీ డెడ్లీ కాదు. బట్ అండ్ రైట్ నౌ మనకున్న కేస్ లోడ్, మన పాపులేషన్ 1 బిలియన్, వచ్చిన కేసెస్ 2 ఫిగర్స్. సో అస్సలు భయపడకండి, బెంగపడకండి. నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. అయితే హ్యాండ్ హైజీన్ అండ్ రెస్పిరేటరీ హైజీన్ పిల్లలకు కూడా నేర్పించండి. అండ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, యాక్చువల్గా కోవిడ్ 19 less than 19 year olds చాలా తక్కువ మందికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ less than 1% ఆఫ్ ద కేసెసే less than 19 year olds. సో పిల్లల గురించి అయితే సేఫే, బట్ అలా అన్నాను కదా అని అనవసరంగా అవసరం లేని చోటికి, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న చోటికి వెళ్ళొద్దు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సిందే, ఈ ఫ్రెన్జీ అబౌట్ మాస్క్స్. ఎక్కడ చూసినా అందరూ మాస్కులు వేసుకుని తిరిగేస్తున్నారు. అది అవసరమా? లేని దగ్గులు తుమ్ములు లేని వాళ్ళకి మాస్కులు అవసరమా? అవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయా? నిజానికి WHO గైడ్ లైన్స్ అవే. అండ్ సింపుల్ లాజిక్ చెప్తాను, మాస్క్స్ వేసుకోవాల్సింది అందరికంటే ముఖ్యంగా దగ్గుతున్న వాళ్ళు తుమ్ముతున్న వాళ్ళు. కానీ ఇలా అందరూ భయపడిపోయి వెళ్ళి మాస్కులు కొనేసి స్టాక్ చేసుకోవటం మూలాన యాక్చువల్గా కరోనా వైరస్ ఉన్నవాళ్ళు లేదా జలుబులు దగ్గులు ఉన్నవాళ్ళు వాళ్ళకి మాస్కులు లేకుండా అయిపోతున్నాయి. అలా చేయకండి. ఇంటర్నేషనల్గా కూడా ఇది జరిగింది, ఇండియాలో కూడా జరుగుతోంది. యాక్చువల్గా మాస్క్ కట్టుకునేటప్పుడు తీసేసేటప్పుడు ఫ్రంట్ ఆఫ్ ద మాస్క్ ముట్టుకోకూడదు. అండ్ ముట్టుకొని అక్కడే మీరు అనుకుంటున్న వైరస్ ఉండేది మీరు కట్టుకున్న తర్వాత, ఎవరైనా తగ్గితే తుమ్మితే డ్రాప్లెట్స్ పడేది అక్కడే. సో ఆ పార్ట్ ముట్టుకొని హ్యాపీగా చేతులు కళ్ళకి ముక్కులకి రాసేసుకుంటున్నారు. అలా చేయటం మూలాన మీరు మాస్క్ కట్టుకోకపోవటం మూలాన వచ్చే హాని కంటే కట్టుకునే ఎక్కువ హాని జరుగుతుంది. సో డోంట్ వేర్ మాస్క్ అన్నెసెసరీలీ. ఓకే, అవసరమైన వాళ్ళకి ఉండనివ్వండి మాస్క్లు. అండ్ ఇంపార్టెంట్లీ, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్లేసెస్కి అనవసరంగా వెళ్ళొద్దు. ఈ వైరస్ బిహేవియర్ కంప్లీట్గా మనకు తెలిసే వరకు అలా చేస్తే, వెళ్ళాల్సిన పరిస్థితి ఏదన్నా ఉంటే గనక ఎస్ మాస్క్ కట్టుకోవచ్చు. బట్ కలర్డ్ సర్ఫేస్ అవుట్ సైడ్, రైట్ వేర్ వే ఆఫ్ వేరింగ్ మాస్క్ అని ఉంటుంది, అది చూసుకొని అలా కట్టుకోండి. తీసేసేటప్పుడు ఫ్రంట్ ఆఫ్ ద మాస్క్ని ముట్టుకోవద్దు. టేక్ ఇట్ ఆఫ్ లైక్ దిస్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ టచ్ యువర్ ఫేస్ ఆర్ ఎనీథింగ్. శుభ్రంగా చేతులు కడుక్కోండి, ఇది ఇంపార్టెంట్. మాస్క్ల గురించి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఏ మాస్క్ అయినా ఓన్లీ 1 డే వాడాల్సింది. అండ్ పర్టికులర్లీ కొంతమంది చాలా హడావుడిగా N95 మాస్క్లు కొనుక్కుంటున్నారు, అక్కర్లేదండి. దట్స్ ఓన్లీ ఫర్ మెడికల్ పీపుల్, కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ చూసే వాళ్ళకి మాత్రమే. డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఇది కరోనా వైరస్ అప్పుడే కాదు, మామూలుగా కూడా పాలిచ్చే తల్లులు చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు జ్వరం, జలుబు, దగ్గు ఉంది, బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా అని. ఎస్, ఆల్వేస్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు, మామూలు వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిలోనూ, ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా. అయితే మాస్క్ వేసుకుని బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మీ తుంపర్లు బేబీ మీద పడకుండా ఉంటాయి. ఒకవేళ కరోనా పాజిటివ్ మదర్ అయితే మాత్రం ఒక 14 డేస్ బేబీని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి గైడ్ లైన్స్ ఇలానే ఉన్నాయి. అండ్ ఇంకా కొంతమంది అడిగారు, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరికన్నా కరోనా వైరస్ సోకితే బేబీ, పుట్టబోయే బేబీకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో పుడతారా అని. అలా జరగట్లేదు ఇప్పటి వరకు తెలిసిన డేటాతో. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము, అలాంటిది ఏమీ లేదు. పుట్టిన తర్వాత మాత్రం కరోనా వైరస్ పాజిటివ్ ఉంటే మదర్ సెపరేట్ చేయాల్సి ఉంటుంది బేబీని ఒక 10 to 14 డేస్. కోవిడ్ 19 రాకుండా ఉండటానికి కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్, అలానే స్పెసిఫిక్ సూపర్ ఫుడ్స్ గురించి కూడా చాలా వాట్సాప్ ఫార్వర్డ్స్ వస్తున్నాయి. నిజంగా ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయా? నాట్ రియలీ. కోవిడ్ 19 వచ్చే 3 నెలలు కాలేదు, వీటిని ఏవి ఆపుతాయి ఏవి ఆపవు ఇలాంటివి స్టడీస్ లేకుండా వాలిడేషన్ ఉండదు. అయితే మామూలుగా కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం ఇంపార్టెంట్, అండ్ స్లీప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ రెండు మన ఇమ్యూనిటీని ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తాయి, పర్టికులర్లీ సమ్మర్ టైం. లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ లాట్ ఆఫ్ వాటర్, ఇది ఎప్పటికైనా మంచిదే. ఈ రకంగా కోవిడ్ 19 మంచి చేసిందేమో, ఎందుకంటే అందరూ ఇమ్యూనిటీ పెంచుకోవటానికి బ్యాలెన్స్ డైట్ వైపు పరుగులు తీస్తున్నారు, మంచిదే. అయితే ఇది కంప్లీట్లీ ప్రొటెక్టివ్ అవ్వదు, ఇదేం వ్యాక్సిన్ కాదు. హ్యాండ్ వాషింగ్
అండ్ రెస్పిరేటరీ హైజీన్ ఈ రెండు ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కోవిడ్ 19 కరోనా వైరస్ మన ప్రీవియస్ పాండమిక్స్ అంటే ప్రపంచాన్ని వణికించిన వైరస్లు వేరే ఆర్గనిజమ్స్తో కంపేర్ చేస్తే దీని డిఫరెన్స్ ఏంటి దీని సిమిలారిటీ ఏంటి ఇది ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్గా ఇది హైలీ కంటీజియస్ ఇప్పటికి తెలిసింది అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది అయితే అది భయపడాల్సిన అవసరం ఏముంది డెడ్లీ కాదు లెస్ దాన్ 3% భయపడకండి ప్రతి వైరస్ స్ప్రెడ్లోనే సేమ్ హిస్టరీ ఉంటుంది ముందు చాలా కేసెస్ వస్తాయి తర్వాత మెల్లగా ఆ కేస్ లోడ్ తగ్గుతుంది ఆ తర్వాత ఆ వైరస్ డిసపియర్ అవుతుంది ఇంతకుముందు దీని సిస్టర్స్ SARS అండ్ MERS వాటి విషయంలో కూడా జరిగింది ఇదే అండ్ ఇంకొక సిల్వర్ లైనింగ్ ఏంటంటే SARS అండ్ MERS వీటి మోర్టాలిటీ రేటు కోవిడ్ కంటే ఎక్కువ అదే మన కంట్రీని ఎఫెక్ట్ చేయలేదు సో కరోనా గురించి భయం అవసరం లేదు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉన్న కంట్రీస్ లిస్ట్ ఉంది అలాంటి కంట్రీస్కి ససేమిరా వెళ్ళొద్దు అండ్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇఫ్ ఇట్ కెన్ బి పోస్ట్పోన్డ్ అవాయిడ్ చేయగలిగితే నెక్స్ట్ 3-4 మంత్స్ అవాయిడ్ దట్ ఈ లోపు మనకి హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ తెలుస్తుంది అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఇంకా అడిషనల్గా అన్న ఉంటే తెలుసుకోవచ్చు మందులు ఉన్నాయా టీకాలు ఉన్నాయా ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువ మంది కనుక్కుంటున్నారు టీకాలు రావటానికి ఏ వైరస్ అయినా మనకి తెలిసిన తర్వాత మినిమం 1 ఇయర్ పడుతుంది దీని సిస్టర్ వైరసెస్కి ఇప్పుడు వచ్చినాయి టీకాలు ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్ వన్ ఆఫ్ ద వైరస్ దీనికి చాలా క్లోజ్గా ఉంటుంది చూద్దాం అది రిలీజ్ అయిన తర్వాత అది ఎఫెక్టివ్ ఏమో కానీ యూజువల్గా ఏమవుతుందంటే వైరస్ న్యాచురల్గానే డైడౌన్ అవుతుంది వ్యాక్సిన్ వచ్చే లోపే సో బెంగబడకండి మందుల సంగతి అంటారా దేర్ ఆల్మోస్ట్ దేర్ ఒక 3-4 డ్రగ్స్ ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా మెడికల్ రిపోర్ట్స్ వస్తున్నాయి మేబీ ఇన్ ఎ మంత్ ఆర్ 2 ఎఫెక్టివ్ డ్రగ్స్ వచ్చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో డోంట్ ప్యానిక్ జస్ట్ బీ అవేర్ థ్యాంక్ యూ కరోనా వైరస్ అయితే మనకి పాత చుట్టమే దీని చుట్టాలు మన ఇంతకుముందే విజిట్ చేసినాయి ఏంటంటే 2 కరోనా వైరస్లు వీటి లక్షణాలు ఏంటి ఏ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ డిసీజ్ చైనాలో ఇంత తొందరగా స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటే మనం చేయకూడదని ఏంటో తెలుసు